రాబా మర్ది. బావా మన నెమలి వాహనానికి రెండు వారాలకు సరిపడే పని దొరికింది. నువ్వు రాబా. దరికేం బా మర్ది, వస్తే పోలా. నమస్కారం, రండి రండి. అన్నా రెండు రోజుల్లో సరుకు వస్తుంది. సరుక? మేము అడిగిన మందన్నా. ఏయ్, మందు చేయడానికి కలుపుతారు కదా గజ్జాయి, అది దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి. అయ్యో, నేనిప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే. అన్నా ఈ ఒక్కరోజే కదనా, పనేందంటే మన మనీ కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడు. అన్నా ప్లీజ్. నేను నీ కోసం ఇంటికి వెళ్ళి వస్తున్నాను. చిన్న సమస్య వచ్చింది. చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట. మొదటి విచారణలోనే దాని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట. ఇప్పుడు సమస్య అది కాదు, విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు, పాత ఆర్కే. చచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. కుమార్, ఇకపై నువ్వు ఊళ్ళో ఉండదు, అడవిలోకి వెళ్ళిపో. పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండడు. నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి, బయలుదేరు. అయ్యో, మరి మేమడిగింది? ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు ఇంకేవో ఆలోచించుకో, బయలుదేరు. వెళ్ళమంటున్నాను. కుమార్ అడవులోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమార్ అన్నకి ఆయనకి మధ్య గొడవ ఏంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళారు. ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్ గా వచ్చిన వాడే ఆర్కే. అడవి జంతువు మాంసం, అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగిన వాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగలేదు సార్, దయచేసి అమ్మాయిని వదిలేయండి. పాపం ఎవరో లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్న కూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఇక్కడ నీ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు. కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది, ఇకతో వదిలే సమస్య లేదు. ఏంటి, ఎక్కడ్రా మైనా? చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఏమన్నా? లేదు సార్, ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను. ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాల్తో తనైనా ఎవరు చూడరు కదా. ఏంటి విషయం? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ వాగులోనా? ఆ ఈ వాగులో కాదు, అమ్మవారి గుళ్ళో. కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి. నీకు వేరే పని పాట లేదా? ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు. అదేం కుదరదు, నన్ను పెళ్లి చేసుకుంటానో చెప్పు. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరు ఎత్తుకెళ్లలేరుగా. ఈ రాత్రిపూట అడవి ఎనుక కాలు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ. ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే. అలా గుడ్లప్పకించి చూడకుండా నన్ను కాపాడే దారి చూడు. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. నీ నిన్ను చేసుకోవడం ఏంటి? నువ్వే కదా నన్ను చేసుకోవాలి. అది జరిగేది కాదులే. ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారుగా. ఏంటి, నువ్వు చెప్పేది అర్థం కావట్లా? ఏంటి అర్థం కాలేదు? నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి. నాకు ద్రోహం చేయాలని చూసావనుకో, కత్తితో గొంతు కోసేస్తాను.
ఇదిగో ఈ బండలు బాగా పాచిపట్టాయి జాగ్రత్తవేమో ఎందుకోమట ఈ బండల్లోనూ నీళ్లలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది ఓ అది నిజమే కదా నడు నడు అయితే నడు సారు ఈ అమ్మాయి నా సొంతం దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు పడితే ఈ కుమారస్వామి ఆయుధని గుండెల్ని చీలుస్తుంది ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు దాంతో ఆ సమస్య తీరిపోయింది అనుకున్నాం ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే మైనా మైనా అడవి మైనా ఎక్కడే నిన్ను చేసుకున్నాడు నాకు తెలియదు ఇక్కడ లేడు అలా చెప్తే అలాగే పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది మర్యాదగా చెప్పు ఎక్కడ వాడు వేల ఐదుంతో జనాన్ని చంపే కుమార్ రెంజర్ సార్ అమ్మాయిని వదిలేండి మీకేం కావాలో నన్ను అడగండి చేస్తాను నాకు కావాల్సింది ఇది నువ్వు తారుస్తావా తప్పు కురొండి నిన్ను తీసుకెళ్ళి కొంచెం విచారించాలి తప్పు చేస్తున్నారు ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు సార్ వద్దు వదిలేయండి వదిలేయండి తగ్గింది భయంతో కాదు వేటాడడానికి Thank you.
తెచ్చుకుంటే నిన్ను ఇక్కడే చంపేగా. ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తా. పోరా కనిచి. పులిరా పులిరా మంచి పులిరా నీ అందగ నిలిచే.